యాభై ఆరో డివిజన్ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎలకల చిన్నపత్రం గారి ఆధ్వర్యంలో మా మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస గారి నేతృత్వంలో ఏదైతే పాత 31వ డివిజన్లో భాగమై ఉందో ఇప్పుడు కొత్త 56వ డివిజన్ అయినటువంటి ఎర్రకట్ట ప్రాంతంలో పేద ప్రజలకు చిన్నపత్రం గారి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ కష్టకాలంలో చిన్నపత్రం గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూరగాయలు అందించడం చాలా సంతోషకర విషయం. అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఏదో తమ వంతు సాయంగా చేయాలని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అలాగే చిన్నపత్రం గారు ఇలాంటి అభివృద్ధి పనులు అలాంటి చాలా మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు చేస్తూ మా 56 డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 56 డివిజన్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నేను. వెలకల తరఫున రాజరాజేశ్వరిపేటలో 56 డివిజన్లో భాగమైనటువంటి కేఎల్ రావు నగరు రైదరపేట చిట్నగర్ ముక్కలో పేద ప్రజలందరూ కూడా కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు స్వహస్తాలతో ప్రారంభించి మా ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి చేరువకు తీసుకెళ్ళి ఈ కష్టకాలంలో లాక్డౌన్ కాలంలో ప్రజలందరూ కూడా కూరగాయలు పంపిణీ ఇంటింటికి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ఘనత మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ మహిళా కార్యకర్తలకి అందరికీ కూడా దక్కుతుందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను. ఈ రోజుల్లో ఇంత కష్టకాలంలో కూడా మన మంత్రివర్యులు మన కార్యకర్తలు ఈ విధంగా ప్రజలకు సేవలు అందించడంలో ముందంజలో ఉన్నారు. గత పాలకులందరూ కూడా ఈ ప్రాంతాన్ని అశ్రద్ధ చేసి సరైన కాలువలు లేక డ్రైనేజీ సిస్టమ్ లేక సరైన పారిశుద్ధ్యం లేక సరైన రోడ్లు లేక మెట్లు లేక ఈ ప్రాంతం ప్రజలు చాలా అష్టకష్టాలు పడ్డారు. రాబోయే కాలంలో ఈ ప్రాంతాల్లో అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి మేము ప్రజలకి ఏం కావాలో అవి ప్రజలకు చేరువు చేయక తీసుకెళ్ళి మేము అందరికీ కూడా అందిస్తామని మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మేము హామీ ఇస్తాం.